నిన్న జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడాలని దేవి నేను ఉమ్మంటాడా? అట్లాగే అట్లాగే నిన్న జరిగిన దాడి ఏంది? ఏం జరిగింది దాడి? దాడి ఏం జరిగినట్లేదే, ఇది ఒక చెప్పు ఎగిరి అలా పడింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాఠీ దొరికింది, దానికేమో డీజీపీ సమాధానం చెప్పాలని చెప్పాడు. పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఉమా మాట్లాడుతున్నాడుగా, ఉమాగారికి తప్పనిసరిగా మన నానిగారు సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి మేమే సమాధానం చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు తన వర్క్లో తాను ఉన్నారు, ఈ రాష్ట్ర పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, ఈ పిచ్చి పిచ్చి వాదులందరికీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేనే లేదు. ఉమాగారి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలనే, ఆ డిమాండ్ మానుకుని చంద్రబాబును సరిచేసే విధానం ఏదో ఆలోచించుకోమని చెబుతూ ఉన్నా. ఇంకా ఏంటండి, అవునవును, అంతకుముందు ఒక ఆయన పంపించాడు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి. ఈయనకి వెళ్ళి కేంద్రం రిపోర్ట్ చేసుకోమని ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాజధాని నిర్మాణం మీద జరుగుతున్నటువంటి ఆలస్యం గురించి మోడీ గారికి సాష్టాంగ నమస్కారం పడి చెప్పమనండి, మేము సమాధానం చెప్పుకుంటాం. జరుగుతున్నటువంటి విషయాల మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, రాజధాని మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. రాజధాని గురించి భయపడే వారు ఎవరైనా ఉంటే వారు మన చంద్రబాబు నాయుడు గారి బినామీలు తప్ప, అన్యాయంగా అక్రమంగా పొలాలు కొనుక్కున్న వారు తప్ప రైతులు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము చెప్తున్నాం, ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్తున్నాం. తొందరలోనే అన్ని రాజకీయ పార్టీని సమావేశపరుస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? పెట్టమండి, ఎవరు కలిసి వస్తారో చూద్దాం. ఆయన నమ్మి కుక్క తోక పట్టుకొని ఎవరు గోదావరి ఇద్దుతారో తెచ్చుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఒక దుష్ట సాంప్రదాయాలతో పరిపాలన చేశారు, అన్యాయంగా పరిపాలన చేశారు, అక్రమంగా పరిపాలన చేశారు, దౌర్భాగ్యంగా పరిపాలన చేశారు అని నేను చెప్పడం కాదు, రిజల్ట్సే చాలా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే వాళ్ళు ఎవరుంటే వెళ్ళవచ్చును, మాకేం అభ్యంతరం లేదు. మేము మాత్రం మరొక్కసారి చెబుతున్నాం, స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి ముందుకు వెళుతున్నారు, వెళతారు కూడా. ఇలాంటి పర్యటనలకు లేకపోతే ఇలాంటి దీక్షలకు భయపడే ప్రశ్నే లేదు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, చిత్తశుద్ధే మా ప్రజలు అర్థం చేసుకుంటారు.